5,000 కోట్ల నష్టం. సకాల వర్షం చేసినటువంటి భారీ నష్టం ఇది. సో అకాల వర్షం చేసిందంటే అది వేరే, కానీ సకాల వర్షంలో 5,000 కోట్ల నష్టానికి ఏది మొన్నటి వర్షం దెబ్బతీసింది. ఖమ్మం, మహబాద్, సూర్యాపేట, ఆ తర్వాత కొత్తగూడెం, ఈ పరిసర ప్రాంతాలన్నీ అంటే దాదాపుగా రాష్ట్రంలో అన్ని చోట్ల వర్షాలు విపరీతంగా పడ్డాయి. అయితే ముఖ్యంగా ఖమ్మంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించి దాదాపు ఇండ్లు మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో భారీ నష్టం జరిగింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా అపారమైనటువంటి నష్టం వచ్చింది. సుమారు 5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. సో తక్షణమే ఏది రిలీఫ్ కింద 5,000 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాత్రి ఖమ్మంలోనే బస చేసి ఇవాళ మహబాద్, వరంగల్ జిల్లాలో పర్యటించబోతూ ఉన్నాడు, ముంపు ప్రాంతాల్లో. సో మొత్తానికైతే ఒక తీవ్ర నష్టం అయితే జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి ఉపద్రవంగా దీన్ని చూడవచ్చు. సో దాన్ని అదే స్థాయిలో ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థికపరమైనటువంటి సహాయక చర్యలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే పంట నష్టపోయిన రైతులకు, అలాగే గొడ్డు గోదా నష్టపోయినటువంటి రైతులకు కూడా పరిహారాన్ని ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మృతుల కుటుంబాలకు కూడా 5,00,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే కొంత విలయమైతే జరిగింది. నిన్న సీఎం గారే ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం జరిగింది. ఆ విలయ తాండవం ఎట్లా ఉంది, ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్లో చూద్దాం. ఇంకా మనం నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి దీప్తి జీవాన్జీ పారా ఒలింపిక్లో T20 రన్నర్గా ఉన్నటువంటి దీప్తి జీవాన్జీ ఫైనల్కి చేరింది. నిన్న తను నిన్న నైటు 11 గంటల ప్రాంతంలో నిర్వహించినటువంటి ఫైనల్ క్వాలిఫై రౌండ్లో అమ్మాయి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అసలు గ్రౌండ్ అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నంత వేగంగా ఉరికి కేవలం 55.46 సెకండ్లలో రేసును పూర్తి చేసింది. మొత్తానికి గోల్డ్ మెడల్ వస్తుంది అనేటువంటి ఆశనైతే ఉంది చాలా మందికి. గోల్డ్ ఆర్ సిల్వర్ కన్ఫర్మ్, కాకపోతే గోల్డ్ వస్తుంది ఎక్కువ, మేబీ వస్తుంది. అయితే తను వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందినటువంటి ఒక పేదింటి బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఆ బిడ్డ ఇవాళ గోల్డ్ మెడల్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. గోల్డ్ మెడల్ రావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇంకా అలాగే మిగతా పారా అథ్లెట్లు కూడా నిన్న ఏకంగా 7 మెడల్స్ సాధించారు. ఒకటే రోజు 7 మెడల్స్ కొట్టుకొచ్చారు. సో అట్లా పారా ఒలింపిక్స్లో ఇప్పటి వరకు 15 మెడల్స్ సాధించారు. అందులో 3 బంగారు పథకాలు ఉన్నాయి. 15 మెడల్స్ సాధించి ఆ తర్వాత 5 ఏమో సిల్వర్ ఉన్నాయి, 7 ఏమో ఏది బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. సో ఇట్లా 15 మెడల్స్ సాధించారు పారా అథ్లెట్లు ఇండియా నుంచి పోయినటువంటి వాళ్ళు. నిజంగా ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి, ఇవాళ రేపట్లో వస్తాయి కూడా. సో అది పారా ఒలింపిక్స్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక హైడ్రా ఏదో కొంత హైడ్రాలిక్ ఇటాచికి ఏదో కొంత బ్రేకులు పడ్డట్టు వరదల నేపథ్యమా లేకపోతే వరదలు ఆ అంశాన్ని క్యాప్చర్ చేసిన తెలియదు, కానీ కొంత ఏదో ప్రభుత్వం నుంచి అటు పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీని, మల్లారెడ్డి కాలేజీని, ఓఐసీ కాలేజీని కూల్చకూడదు అనేటువంటి డైరెక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కూల్చకూడదు అని వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అది ఎంతవరకు నిజమేం కథ అనేది తెలియదు, కానీ హైకోర్టు ఏదో ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక బడా నేతల కాలేజీలు సేఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ హైకోర్టులో ఒక మ్యాటర్ హియరింగ్కి రాబోతూ ఉంది. ఏంటంటే వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అంటే ఓవైపు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, ఇంకోవైపు కులగణన చేయాలని ఈడ బయట డిమాండ్ చేస్తూ ఆడ హైకోర్టులో పిటిషన్ వేసిరు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతూ ఉంది. కారణం ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి అనేది ఆ పిటిషన్ సారాంశం. ఆ బీఆర్ఎస్ దుర్మార్గం ఏంటంటే ఇక వాళ్ళ ఆలోచన చూడరు ఎట్లుందో, ఈడికి వచ్చేమో మీద ఈడ డైలాగులు కొడుతుంది, హైకోర్టులోనేమో విచారణ జరుగుతుంది. ఇలా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు హైకోర్టు కనుక ఎస్ వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలంటే వీళ్ళందరూ కలిసి మనకు ఒక హైకోర్టు చెప్పింది కాబట్టి పెడుతున్నాం, మాకు ఇట్లా చేయాలని అట్లా చేయాలని తప్పించుకోవడానికి ప్రయత్నం అవుతుంది అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల పైన ప్రేమ ఉంటే, ఈ కులగణన పైన నిజంగా ఇష్టమే ఉంటే ఆ పిటిషన్ వాపస్ తీసుకోండి. లేదు, మేము బీసీల నాగం చేయడం కోసమే, ఈ రిజర్వేషన్ ప్రక్రియను పక్కకు తప్పించడం కోసమే మేము పిటిషన్ వేస్తున్నాము అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే అది ప్రజలకు మేము వివరించాలనేది మేము చూస్తాం. అది కూడా విషయం ఏంటంటే, అసలు యాక్చువల్గా గతంలో 27% ఉన్న రిజర్వేషన్ని, 29% ఉన్న రిజర్వేషన్ని దాన్ని 17% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దుర్మార్గులు వాళ్ళే తీసుకొచ్చి ఇవాళ మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు కాకుండా బీసీలకు అన్యాయం అట్లనే జరగాలి అని పోయారు. ఇప్పుడు వాళ్ళు అట్లా మేము తగ్గించినాం కదా అది అట్లనే ఉండాలని పోతున్నారు అన్నట్టు. చూద్దాం ఎంతవరకు పోతారో, చూస్తా నేను కూడా ఏం చేస్తారో చూస్తా. వెలుగు దినపత్రిక, ఇక ఎస్ఆర్ఎస్పీ 41 గేట్లు కుల్లా, ఎగువ నుంచి భారీగా వరద, దిగువకు 3.30 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. కందకుర్తి మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఇంటర్ స్టేట్ రోడ్ క్లోజ్ అయిపోయిందట. శ్రీరామ్ సాగర్ 41 గేట్లు తెరవడంతో దిగువకు వెళ్తున్న నీరు. శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ 41 గేట్లు కుల్లా. ఈ వాటర్ ఎక్కడికి వస్తాయి అంటే సీదా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి. శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ ఇదే గోదావరి ఇది వస్తుంది. మన కాక అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి కథ ఏంటంటే, శ్రీరామ్ సాగర్కి వెళ్ళి నీళ్ళే వస్తలేవు కాబట్టి కాళేశ్వరం కడుతున్నా అని చెప్పిండు. చెప్పిండు ఏ నీళ్లు కేవలం కాంట్రాక్టర్లకు మంచి కమిషన్లు దీని తందుకు కట్టిందే కాళేశ్వరం. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కుల్లాయింది, ఇప్పుడు కాళేశ్వరంకే ఎండ ఎత్తిపోస్తారు ఎల్లంపల్లిలో, ఎల్లంపల్లిలో ఎత్తిపోస్తారు, ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తే 100 మీటర్లు ఎత్తిపోస్తే పంపుల ద్వారా వచ్చి పడతాయి. ఇడికైనా వట్టికైనా వరద రూపంలో మళ్ళీ అదే ఎల్లంపల్లికి వస్తాం. డైరెక్ట్ పోతున్నాయి. ఏదంటే గుట్టకు రాళ్ళు మోసిండు కేసీఆర్, ఒక రకంగా చెప్పాలంటే గుట్టకు రాళ్ళు మోసిండు, సముద్రంలో నీళ్లు పోసిండు అంతే. ఇక ఇది కేసీఆర్ గారి కథ, ఆయన చరిత్ర. శ్రీరామ్ సాగర్ 41 గేట్లు తెరడంతో దిగువకు వెళ్తున్న నీరు అంటే ఇప్పుడు గోదావరి ఉధృతంగా వారే పరిస్థితికి వచ్చింది. ఎన్ని మళ్ళీ 3.30 లక్షల క్యూసెక్కుల నీరు కిందికి విడుదలైతా ఉంది. చూసుకో అట్టిగా పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయలు, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం సీఎం రేవంత్. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, పాడి పశువులు చనిపోతే 50,000, మున్నేరు వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు, వరద టైంలో బురద రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ కు హితవు, సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలని దాతలకు రిక్వెస్ట్ అంటూ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలని. నేను కూడా ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీని కాబట్టి ప్రజలారా, నాకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇస్తూ ఉంది. నా ఒక నెల జీతం 2,75,000 రూపాయలు నాకు ఇతర అలవెన్సులతో కలిపి వస్తూ ఉన్నాయి. నా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు సహాయనిధి కోసం, ముఖ్యమంత్రి గారి సహాయనిధికి ఒక నెల జీతాన్ని మార్నింగ్ న్యూస్లో ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నా. ఒక నిమిషం కంటిన్యూ. ఇక సూర్యాపేట ఖమ్మం, సూర్యాపేట వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇక ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల రూపాయల పరిహారాన్ని 5 లక్షల వరకు పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇక్కడ వరద టైంలో బురద రాజకీయాలు ఎట్టి పరిస్థితులు చేయొద్దు అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ అంటా ఉన్నాడు. తర్వాత కూడా అంటే సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి సిరికి ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు విరాళాలు అందించండి, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వరద బాధితుల ప్రాంతాలు ఉంటాయో వాళ్ళవన్నీ కూడా మునిగిపోయి పూర్తిగా నష్టపోయి ఉన్నారు, జీవితాలనే కోల్పోయి ఉన్నారు, కాబట్టి వాళ్ళకు సహాయం అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక నష్టం 5,000 కోట్లు, వెంటనే 2,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, జాతీయ విపత్తుగా ప్రకటించండి. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిండు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం ఎమ్మెల్సీగా నా ఒక నెల వేతనాన్ని, జీతాన్ని, ఇతర అలవెన్సులను కూడా, వాస్తవానికి జీతం 20-25 వేలు ఉంటుంది, సో అలవెన్సులు అవన్నీ కలిపి 2,75,000 రూపాయలు వస్తాయి. ఈ 2,75,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఈ వరద బాధితులకు కాస్తో కూస్తో అండగా ఉండేందుకు చేస్తున్నటువంటి సహాయం.
ముఖ్యమంత్రి సహాయ నిధికి 275,000 రూపాయలు నా ఒక్క నెల జీతాన్ని అందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఖమ్మంలో వాళ్ళ కష్టాలు చూసినా, వరంగల్లో బాధితుల కష్టాలు చూసినాం, ఇటు కోదాడ సూర్యాపేటలో కూడా వాళ్ళందరి కష్టాలు చూసినాం కాబట్టి దాదాపు 270 ఇక్కడ సిఎంఆర్ఏ ఫండ్ రాయాలా, ఇది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఓకే రైట్, ఇది 275,000 రూపాయలు నా వంతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ నిధికి అందజేస్తూ ఉన్నా. సో ఇది కాదు చేయాల్సినటువంటి అంశం, అయితే వాస్తవానికి ఇది సరిపోయేటువంటి అంశం కాదు, కానీ నాకు ఈ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేను జీతం తీసుకొని ఉండడం, లేకపోతే నేను నా కుటుంబం ఉంటే చాలు అనుకోవడం కూడా దుర్మార్గం కాబట్టి నా ఒక్క నెల జీతాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నా. సో ఇట్లా కూడా ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో సిఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి దయచేసి మీకు తోచిన సహాయం చేయండి. సో ప్రభుత్వం కూడా అకౌంట్ వివరాలు ఆ తర్వాత ఎట్లా చేయొచ్చు అనేది పెడితే వెల్లడిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ అలజడి ఏదైతే ఉందో దీంట్లో కొంత ప్రజలు కూడా పార్టిసిపేట్ అయినట్టుంటారు. వరద టైంలో బురద రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ కు హితవు, సిఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలని దాతలకు రిక్వెస్ట్. ఖమ్మం సూర్యాపేట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి, వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇక ఊహ వచ్చినప్పటి నుంచి ఇంత వర్షాన్ని వరదను చూడలేదని మున్నేరు ముంపు ప్రాంతాల్లోని 70-80 ఏళ్ల వృద్ధులు చెప్తున్నారు. బాధితులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే, వారికి అన్ని విధాలా అండగా ఉంటాం, మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రివర్గ సహచరులు అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉన్న మంత్రులను ప్రభుత్వ యంత్రాంగాన్ని బదనాం చేస్తా ఉన్నాడు. వాళ్ళది నిత్యాకత్య కేసీఆర్ది కేటీఆర్ది ఇష్టం వచ్చినట్టు. ఇగో ఇంత అపార నష్టం జరిగితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? గతంలో ప్రతిపక్ష నాయకులు పోయి ప్రజల కష్టాలు ఉండేది, క్షేత్రంలో పోయి ప్రభుత్వాన్ని మాట అంటే సరే అర్థవంతరంగా ఉంటుంది. ఫామ్ హౌస్ లో వండుకొని ప్రభుత్వాన్ని పనిచేస్తున్న వాళ్ళని అంటే ఏమైనా బుద్ధున్నోడు చేసే పనేనా అది? నష్టం 5,000 కోట్లు, వెంటనే 2,000 కోట్లు ఇవ్వండి, జాతీయ విపత్తుగా ప్రకటించండి. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ లేఖ, వరద ప్రాంతాల పరిశీలనకు రావాలని విజ్ఞప్తి. భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నష్టం జరిగిందని జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందజేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా రావాలని ప్రధానికి ఆయన సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల దాకా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామని, పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ఈలోగా తక్షణ సాయం కింద కనీసం 2,000 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని ఆయన కోరిండు. ఇక అందరు కృషి చేయాల్సిందే. ఇది ఖమ్మంలో బురదతో నిండిన ఇళ్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులెట్టి మొత్తం నీళ్ళకు వచ్చేసినాయి పరిస్థితులు. ఖమ్మం నయా బజార్లో బురదమయమైన ఇంటి సమానం, వారంలో మరో అల్పపీడనం, రాష్ట్రానికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు. ప్రస్తుతానికి తెరిపినిచ్చిన వర్షాలు, ఉత్తర తెలంగాణకు 2 రోజులు యెల్లో అలర్ట్. బాధితులను అన్ని విధాలు ఆదుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలారా ఎవరు అధైర్యానికి గురి కాకండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది, మేమందరం అండగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాలకు ఎలాంటి ఆటంకం లేకుండా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా అందరిదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే దాతలు ఎవరైనా ఉంటే కూడా సహాయం చేయండి. మీరు ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే కూడా ఇక్కడ మన ఇది యాక్సిస్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఉంటాయి కదా దీంట్లో, దానికి చేయండి. తద్వారా మేము సహాయ నుంచి అక్కడ పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయిపోయినా 14,000 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 14,000 కోట్ల రూపాయలతో 7 స్కీమ్లు, ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం, 2,817 కోట్ల రూపాయలతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, ఇక 3,979 కోట్ల రూపాయలతో క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్ కు ఆమోదం, ముంబై ఇండోర్ మధ్య 309 కిలోమీటర్ల రైల్వే లైన్, ఇక గుజరాత్ లో సెమీ కండక్టర్ల ప్లాంట్లు ఏర్పాటుకు ఓకే చెప్పినారు. ఒక్కరోజే 7 పథకాలు, పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా సోమవారం ఒక్కరోజే 2 స్వర్ణాలు సహా 7 పథకాలు సొంతం చేసుకుంది. జావలిన్ థ్రోయర్ సుమిత్ అంటీర్, షెట్లర్ కుమార్ నితేష్ స్వర్ణం గెలిచారు. సుహాన్ యతిరాజు, తులసిమతి
యోగేషు కుతునియా రజతాల్ నగరికి తెలంగాణ అమ్మాయి జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల ఈవెంట్ లో ఫైనల్ చేరింది. గోల్డ్ ఆర్ సిల్వర్ కన్ఫర్మ్, గోల్డే వస్తుండొచ్చు. రైట్ గా, 2 రోజుల్లోనే అల్లకల్లోలం. తెగిన చెరువులు, కుంటలు, కొట్టుకపోయిన రోడ్లు, నీట మునిగిన ఊర్లు, జలమయమైన కాలనీలు, విరిగిన చెట్లు, స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, కూలిన 1000కి పైగా ఇండ్లు, 20 మందికి పైగా మృతి, పునరావాస కేంద్రాలకు 5000 మంది తరలింపు, 4.15 లక్షల ఎకరాలు పంట నష్టం, భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 5438 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 20 మందికి పైగా మృతి చెందినట్టు సర్కారుకు సమాచారం అందింది. వరదలు నిరాశ్రయులైన 5774 మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. పలు జిల్లాల్లో వానలు, వరదలు పెనుబీభత్సం సృష్టించాయి. మహబూబాబాద్, ఇతర జిల్లాల్లో రోడ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. చెరువులు గండ్లు పడి ఆ నీళ్లు వాగుల్లో చేరి వంతెనలు తెగిపోయినటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో వరద దాటికి పొలంలో వేసిన ఇసుక మేటలు. నేను కూడా కాసేపట్లో మహబూబాబాద్ ఈ ప్రాంతానికి బయలుదేరబోతా ఉన్నా, ఎందుకంటే చాలా అల్లకల్లోలం జరిగింది. ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా అక్కడ ఉంది. మంత్రులంతా ముంపు ప్రాంతాల్లోనే. 3 రోజులుగా బాధితులకు సహాయ చర్యలు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు, పరిస్థితిపై అంచనా, అన్ని ప్రభుత్వ శాఖలను కలుపుకొని ముందుకెళ్తా ఉన్నారు. వర్షాలు, వరదలతో అవస్థలు పడుతున్న బాధితులకు మంత్రులు అండగా ఉంటున్నారు. అధైర్యపడొద్దని భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు మొదలవగా పరిస్థితిని గమనించిన మంత్రులు తమ ఇతర పర్యటనలు రద్దు చేసుకుని జనంలోనే ఉంటున్నారు. బాధితులకు కావలసిన సహాయ చర్యలను పర్యవేక్షిస్తా ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రామాపురం క్రాస్ రోడ్ వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్రిడ్జే దెబ్బతింది. ఇక హాస్పిటల్స్ లో పోలీస్ అవుట్ పోస్టులు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఆయన పేరు అట్లా పెట్టుడు ఎందుకు? లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైట్ గా, హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్టులు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు. మంత్రి దామోదర, ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్ యాక్ట్ కింద కేసులు. రాత్రిపూట షీ టీమ్స్ తో పెట్రోలింగ్, పోలీస్ స్టేషన్లకు సీసీ కెమెరాల అనుసంధానం, ప్రతి ఆసుపత్రిలో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచన చేస్తా ఉన్నారు. సో మొత్తానికి హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్టులు, డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలని చెప్పి మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు సో వాళ్లకు డాక్టర్ల భద్రతా అంశాన్ని పర్యవేక్షించారు. ఆక్రమణలే కొంప ముంచినాయి. చెరువులు, నాలాలను కబ్జా చేసిన లీడర్లు రియల్టర్లు. ఎప్పుడైనా ఈ దేశానికి రాష్ట్రానికి ముప్పేవడం అంటే లీడర్లే. ఖమ్మం వద్ద మున్నేరు పరివాహక మొత్తం ఆక్రమణలే. భారీగా వెంచర్లు చేసి అమ్మేసిన రియల్టర్లు. కోదాడ పెద్ద చెరువులో 300 ఎకరాలు కబ్జా. గట్టి వాన పడితే పట్టణాలను ముంచెత్తుతున్న వరద. కబ్జాల విషయం తెలిసినా పట్టించుకుని ఆఫీసర్లు అంటూ లీడర్లు ఫంక్షన్ హాల్ కట్టిరు. లీడర్లు ఫంక్షన్ హాల్ కట్టి ఈ ఎఫ్టీల బఫర్ జోన్ల కట్టి ఈ లీడర్లు చేసిన ముప్పే. నేను కావాలంటే చూపిస్తా. ఖమ్మం జిల్లా మా టీం సభ్యులకు చెప్తా ఉన్నా, ఏ లీడర్ది ఏడ ఫంక్షన్ హాల్ కట్టిరు ఎఫ్టీఎల్ ఏడేడ ఏం చేసిరో ఒకసారి ఆ విజువల్ తీసి పంపించండి ఆఫీస్ కి. కోటేశ్వరరావు అలాగే వినోద్ ఒకసారి పంపించండి. నీట మురిగిన విల్లాలు. హైదరాబాద్ శివార్ మొకిలాలోని పలోమా విల్లా వాసుల అవస్థలు. ఇగో విల్లాలు కడితే నీటిలో మునిగిపోయాయి. నిలిచిన కరెంటు, నీటి సరఫరా. 33 ఎకరాల్లో 212 విల్లాలు, 1000 మంది నివాసం. ఒక్కో విల్లా ఖరీదు 5 కోట్ల నుంచి 7 కోట్లు. సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే యాదయ్య వినతి పత్రం అది చేసిరట. 5 నుంచి 7 కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొంటే ఈత కొడతా ఉన్నాయి విల్లాలు. ఇప్పుడు కాలయాదన్న నువ్వైతేనే చేయగలుగుతావు, నువ్వేమైనా చేయగలుగుతావు యాదన్న, ఎందుకంటే నీతోటి అవుతుంది. వీళ్ళు తక్షణమే వీళ్ళకి ఉపశమనం కల్పించు. ఓ మన అదేంది గూడబట్టి మరి నీళ్లు కొడతారా ఏం చేస్తారా అని కాలయాదన్న తోటి అవుతుంది. ఇదంతా ఈ ఏది విల్లావాసులను రక్షించే బాధ్యత కాలయాదన్న భుజాల మీద వేసుకున్నాడు. నిందితుల ఇండ్లు కూల్చడం ఏంటి? ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? అకారణంగా బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దోషిగా తేలితే చట్ట ప్రకారం వెళ్ళాలి. కూల్చివేతలకు ప్రొసీజర్ ఉంటుంది. ఇలాగే కూలుస్తామంటే మేము గైడ్ లైన్ జారీ చేస్తామని సుప్రీంకోర్టు అంటా ఉంది. ఇది మన తెలంగాణ టాపిక్ కాదు, అక్కడ యూపీ టాపిక్. ఉత్తరప్రదేశ్లో రౌడీ షీటర్ల ఇండ్లు, మాఫియా డాన్ల ఇండ్లు కూల్చేస్తుండే. దాని మీద సుప్రీంకోర్టు మొత్తం కూల్చి ఎక్కడిదక్కడ అయిపోయినాక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ యూపీలో సరే ఇక్కడ కూలుస్తుంది పద్ధతి ప్రకారం, నిబంధనల ప్రకారం ఇక్కడ హైడ్రా కూలుస్తా ఉంది. అంతవరకు ఓకే, నడుస్తుంది. మణుగూరు, ఖమ్మం, కోదాడ, విజయవాడ బస్ స్టాప్ అటు ఇది.
అంటుంది. మనగూరు, ఖమ్మం, కోదాడ, విజయవాడ రారి రారి అని పిలుస్తున్నాడు. రోడ్లు లేవు, రోడ్లు తెగిపోయినాయి కదా. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలను చూస్తే, ఖమ్మంలో మున్నేరు వరదకు ఓ ఇంట్లో పేరుకున్న బురద, దెబ్బతిన్న సామాగ్రి వద్ద దీనంగా బాధితురాలు. అయ్యో దారుణం, ఇండ్లు ఇండ్లే మునిగిపోయినాయి, 10 ఫీట్లు వచ్చినాయి. దారుణం. జలసాగరాలు, నాగార్జున సాగర్ కు 5.41 లక్షల. ఈ దీనికి కారకులు రాజకీయ నాయకులే. ఖమ్మంలో రాజకీయ నాయకులు దీనికి కారకులు. ఎందుకంటే ఖమ్మంలో ఎవరెవరు ఖమ్మం వాసులు ఎవరైనా ఉంటే, ఖమ్మంలో ఎవరెవరు ఫంక్షన్ హాల్ ఉన్నాయన్న, ఖమ్మంలో ఈ మున్నేరు వాగు పొంట లేకపోతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏరియాలో ఎవరెవరు ఉన్నాయన్న ఒకసారి, ఖమ్మం వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి అన్న, ఎవరెవరు యూనియాడ ఫంక్షన్ హాల్లు, హోటళ్ళు, నాయకులు ఎవరెవరు ఉన్నాయి, ఈ లీడర్లు ఎవరెవరు ఉన్నాయో దయచేసి చెప్పండి అన్న. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, షేర్ కూడా చేయండి. చెప్పండి ఖమ్మంలో అన్నా మా వడ్రల సమస్యల గురించి చెప్పానండి, ఇంకా టైం ఉంది చెప్తా ఖచ్చితంగా. వరికుప్పల ప్రశాంత్ చెప్తా, వరికుప్పల వెంకటేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, చాలా ఉన్నాయన్న. శ్రీచందన్ అంటా ఉంది, అజయ్ కుమార్ రైతు మునవఫ్ కాలేదు. అజయ్ కుమార్, అజయ్ కుమార్ పువ్వాడ, అజయ్ కుమార్ ఉన్నాయి. ఇంకెవరెవరు ఉన్నాయో చూడ్రి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లో అజయ్. ఓన్లీ ఖమ్మంలో ఆ మున్నేరు వాగెంట ఎవరెవరి ఫంక్షన్ హాల్ ఉన్నాయి, నామా నాగేశ్వరరావు, అజయ్ కుమార్, పువ్వాడ, ఇవాళ అన్ని కాంగ్రెస్ నాయకులవే ఉన్నాయని చెప్పారు. ఎవ్వని అయినా ఎవ్వని ఉంటే వాని తెచ్చి చూపెట్టాను నేను ఖమ్మం మా మా ఇన్ఛార్జ్లకు కానీ మా టీంకు కానీ చెప్తా ఉన్నా, ఎవరెవరి ఉన్నాయి అన్ని వీడియోలు తీరి. కోర్టు అటెండర్ ప్లీజ్ అన్న, కోర్టు అటెండర్ల గురించి అడుగుతా ఉన్నారు. పువ్వాడవే ఎక్కువగా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుల గురించి నామ నాగేశ్వరరావు, పొంగులేటి, మా అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి మాట్లాడన్నా అని చెప్పన్నట్టు. కులగణన ఎప్పుడు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మొలన ఎమ్మెల్సీ, నాకు ఫంక్షన్ హాలా అసలు ఉండొచ్చిన మేము వేరే లేవు, పెన్షన్ ఇస్తలేరు. నాకు తెలిసిన కాడికి అందరు ఉన్నాయాడ, అన్ని పార్టీలో లేని అందరు ఉన్నాయి, అన్ని పార్టీలో ఉన్నాయి. నాకున్న సమాచారం వరకైతే అన్ని పార్టీలోనే ఉన్నాయి అక్కడ ఖమ్మంలో. వాటి గురించి ఒక స్పెషల్ స్టోరీ చేసుకుందాం. దాని మీద ఎవరెవరు ఉన్నాయి, ఏం కథ, ఖమ్మం కన్నీళ్ళ కారకులు ఎవరు అనేది కూడా వేసుకుందాం. ఇక ఇది ఇట్లా ఉంటే, నేను ఎప్పుడు ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడింది ఒకటి, ఆ వీడియో ఉందా ఇంకానా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు చూడు పాపం, వాళ్ళకు అది కేటీఆర్ మీద మాట్లాడితే, అప్పుడు కేటీ రామారావు మీద ఒకటి మాట్లాడితే దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు అది చేస్తున్నారు. ఇక దాన్ని తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏమో దెబ్బతాకినట్టుంది పాపం, అది ఏమైందో మనకు తెలియదు. అయితే మన ఆడియో తీసుకొచ్చి ఇప్పుడు దానికి పెట్టి ఈ తీర్మానం వల్లనే ఇక పొంగులేటినట్టు సార్ కాలు బాగాలేదని ఫోటో పెట్టింది కథ మళ్ళీ ఇవ్వడానికి కొద్దిగా, ఆయన్నే కాలుకు దెబ్బ తాకుండా ఆయన్నే అడుగుతున్నాయి అన్నట్టుగా మనం. ఈ ఎవరో ఒత్తరు ఎవరో చేస్తారనుకునేరు ప్రజలారా, మీ అంతల మీరే మిమ్మల్ని కాపాడుకోవాలి. అప్పుడు గోదావరి ఫ్లడ్స్ వచ్చినాయి చూడు, అప్పటిదా వీడియో. ఇక కరెక్ట్ గా వాహనాలు ఇంకో 15 రోజులు ఉన్నాయి అనే టైంకు సార్ కాలు బాగాలేదని ఫోటో పెట్టింది కథ మళ్ళీ ఇవ్వడానికి కొద్దిగా, కాలుకు దెబ్బ తాకుండా ఆయన్నే అడుగుతున్నాయి అన్నట్టుగా మనం. కేసీఆర్ ఎవరో ఒత్తరు ఎవరో చేస్తారనుకునేరు ప్రజలారా, మీ అంతల మీరే మిమ్మల్ని కాపాడుకోవాలి. ఇగో ఇది ఇది టీఆర్ఎస్ పైత్యం, ఇది టీఆర్ఎస్ పైత్యం. ఈ రకంగా వాళ్ళు సరే ఏదో మీరు కాసేపు ఎంజాయ్ చేసుకుంటా అంటే చేసుకోరు, కానీ విషయం ఏంటంటే కేటీఆర్ మీద మాట్లాడింది అప్పుడు ఆయన కాళ్ళు దెబ్బతాకిందని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పెట్టి జలసాగరాలు, నాగార్జున సాగర్ కు 5.41 లక్షల క్యూసెక్ల వరద, శ్రీరామ్ సాగర్ కు 2.04 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటి విడుదల, 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, నేడు రేపు భారీ వర్షాలు, మొత్తం 481 రైళ్లు రద్దు, 152 దారి మళ్లింపు. నల్గొండ జిల్లా
నల్గొండ మండలం పానగల్లో నీట మునిగిన పత్తి చేలు. ఇక చూడొచ్చు ఏపీ పరిధిలోని గరికపాడు వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు పాత వంతెన చివరిలో కుంగిపోయిన రోడ్డు. ఇక పాత వంతెన మొత్తం కుంగిపోయింది రోడ్డు, ఆగమాగం ఉంది, వాటర్ ఎట్లా పోతున్నాయి చూడు. నష్టం అంచనా 5,438 కోట్లు. రోడ్డు భవనాల శాఖకు 2,362 కోట్లు. 32 జిల్లాల్లో 84 చోట్ల తెగిపోయిన రోడ్లు. మున్సిపల్ శాఖ పరిధిలో 1,150 కోట్లు. 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం విలువ 415 కోట్లు. సాగునీటి పారుదల శాఖ పరిధిలో 6,292 కోట్లు. ఇదేమో సామాన్య జనానికి, పేద వర్గాలకి ఏమో అయ్యో ఇంత నష్టం అంటే, కాంట్రాక్టర్లకు ఏమనిపిస్తుంది అంటే ఆహా ఇంతే ఈ లెక్కలలో ఉంటారు వాళ్ళు. అట్లా కొంతమంది అందరు కాదు. ఎకరాకు 10,000 పంట నష్టపోయిన రైతులకు పరిహారం. ఆందోళన వద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ. వర్షంలోనే ఖమ్మం సూర్యాపేట జిల్లాలో పర్యటన. గండిపడిన సాగర్ ఎడమ కాలువ సందర్శన. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషి 5 లక్షలు. బాధిత జిల్లాలకు 5 కోట్లు తక్షణ సాయం. ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ప్రధాని రావాలి, తక్షణం 2,000 కోట్లు ఇవ్వాలి. కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ డిమాండ్. గా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో టీజీడీఆర్ఎఫ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక వానలు వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని. ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకి తీవ్ర నష్టం వాటిల్లింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 100,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని. రహదారులు, కాలువలు, చెరువులకు గండు పడడంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల్లో 5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అయితే ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలను వర్షాలు పడుతున్నాయని సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తానికి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా మాత్రం అతలాకుతలం అయిపోయింది. 5,438 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సో అందులో నేను కూడా, నేను తోటి ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనం ప్రజల్ని సహాయం అడిగేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కనుక్కోవాలి. అందుకోసమే ఫస్ట్ నేను నా 1 నెల జీతాన్ని, ఎమ్మెల్సీ వేతనాన్ని 275,000 రూపాయలను నేను విరాళంగా ఇస్తూ ఉన్నా. మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు కూడా ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను సహాయం అడగండి. నేను కూడా 275,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి ఆ తర్వాతనే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలకి. ఎందుకంటే మీరు అటు సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ, లేకపోతే మీకు అవకాశం ఉంటే ఇక్కడ తిన్ మార్మల్ ఉన్న టీమ్ సొసైటీకి కానీ మీరు డొనేట్ చేయండి. మీరు డొనేట్ చేసినటువంటి ప్రతి రూపాయిని లేదా నరేష్ నటు తెప్పించుకోవాలా? ఓకే, రైట్. ఆ వివరాలు ఏమైనా పెట్టు మల్లన్న గారు. మీలాగా అందరూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 1 నెల జీతం సీఎంఆర్ఎఫ్కు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అంటే, ఇక మనమైతే అడుగుతూ ఉన్నాం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తారా అయ్యారా అనేది వాళ్ళ ఇష్టం. నేనైతే బాధ్యత ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రజలు, పట్టభద్రులు నన్ను గెలిపించారు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను జీతం తీసుకోవడం అది మంచిది కాదు, అందుకోసమనే ఇస్తూ ఉన్నా సోదరులారా. అందుకే ఇప్పుడే చెక్కు రాసి ఇవ్వడం జరిగింది. సో అది ముఖ్యమంత్రి గారి సహాయం ఇది అందజేస్తా. ఇవాళ నేను కూడా మహబాద్ పోతా ఉన్నా. మిగతా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాన వరద తీరని వెద. 173 మండలాల్లో భారీ వర్షాలు. కామారెడ్డి, సదాశివనగర్లో 24 సెంటీమీటర్లు. ఖమ్మంలో 70,000 ఎకరాల్లో పంట నష్టం. 1,000 కోట్ల నష్టం ప్రాథమిక అంచనా. ఉమ్మడి వరంగల్లో 35,000 ఎకరాలు మునక. ఊపిరి పీల్చుకుంటున్న నల్గొండ వాసులు ఇప్పుడిప్పుడు. ఇక చూసుకో ఎట్లా ఉందో విలయం, ఎట్లా ఉందో. కన్నీరు మున్నేరు. ఊర్లలోకి వరద, ఇళ్లలో మోకాల్లోతు బురద. పనికి రాకుండా పోయిన బియ్యం, పప్పులు, కట్టుబట్టలతో మిగిలిన వేల మంది బాధితులు. విల్లాల విలవిల, మోకిలాలో మోకాళ్ళలోతు నీరు. ఖమ్మం జిల్లాలో నిజంగా ఇళ్లలోకి బియ్యం, పప్పులు, కట్టుబట్టలతో పోయారు. నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మా తిరుమార్మల్ అన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వెంటనే వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ చర్యల కోసం ఒక సపరేట్ బృందాన్ని పంపిస్తారా? మరి ఉన్న వాళ్ళని అక్కడ మొబిలైజ్ చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది చేసి వాళ్ళకు కనీసం 2 పూటల తిండి అని పెట్టే ఏర్పాటు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి రజనీకి ఫోన్ కలుపు. ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి, అంటే ప్రభుత్వం అంటే చేరుకోలేని చోట, లేకపోతే నిజంగా బాధితులకు అందాల్సిన చోట ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ అవసరమైతే వంట చేసి వాళ్ళందరికీ వంట సామాగ్రి పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే కోటేష్కి కూడా.
యాక్సిస్ బ్యాంక్ది దొరకలేదా? రవిని అడుగు, తీసుకో. స్నానం గిట్ల ఏమైనా వెళ్ళిండవు రాజీని లేడా? ఓకే రెడ్డిగా, కోటేష్ అలాగే మిగతా ఖమ్మం టీం సభ్యులంతా వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక విల్లాల విలవిల, మోకిలాలో మోకాలి లోతు నీళ్లు, 212 విల్లాలకు దారులు బంద్ అయిపోయినాయట. ఇక్కడ ఇక్కడ నేను ఇల్లు గతి లేని వల్ల ఇంట్లో వాన జొరబడ్డది. ఈడ వాస్తవానికి ఈ మోకిలాలో కూడా ఈ 7-8 కోట్లు పెట్టి విల్లాలు కొన్న వాళ్ళ పరిస్థితి కూడా గట్లేదు. సంపన్నుడు బాగా. విల్లాల విలవిల, మోకిలాలో మోకాల్లో తునీళ్లు, 212 విల్లాలకు దారులు బంద్ అయిపోయినాయి. అంటు వ్యాధుల ముప్పు, వర్షాలు వరదల తర్వాత విజృంభించే ప్రమాదం. గుడ్ మార్నింగ్ అన్న మాట్లాడతాడు రజనీ. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ వాస్తవానికి ఇవాళ వార్తలు చూస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ మున్నేరు బాగున్నటువంటి ప్రాంతంతో పాటు మహబాబ్ ఈ చోట్ల మొత్తం ఇళ్లలోకి వాటర్ వచ్చేసి జ్వరబడిపోయి తినే వస్తువుల కాడి నుంచి మొత్తం ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి. మీరు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఫోటోలు కూడా చూడవచ్చు. ఆ పరిస్థితి చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉంది. మీరు తక్షణమే రిక్వెస్ట్ ఏంటంటే ఇటు ఖమ్మము ఇటు మహబాదు ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే నిజంగా కనీస అవసరాలు ఉంటాయో వాళ్ళకు ఇప్పుడు ఒక పూట తిండి పెట్టగలుగుతామో దయచేసి మీరు ఆలోచించండి. ఒకసారి ఖమ్మం వాళ్ళతో కూడా మాట్లాడి నేను కూడా వరంగల్ ఇప్పుడు మహబాద్కి వస్తా ఉన్నా. సో తప్పకుండా కాక, తప్పకుండా మన వాళ్ళందరూ కూడా నిన్న అలర్ట్ చేసినాము. సో టీమ్స్ అన్ని కూడా కార్యక్రమాలు ఉన్నాయి. వాస్తవానికి కూడా మనం ఎవరం కూడా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సో మనం బయట నుంచి వెళ్ళి సహాయం చేయాల్సింది తప్ప అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మన టీమ్స్ గానీ మహబాద్, అదే విధంగా మహబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్స్, ఇక్కడ వరంగల్ నుంచి మనం కూడా బయలుదేరదాం కొద్దిసేపట్లో. ఖచ్చితంగా ప్రజలకు మనం వీలైనంత వరకు సేవ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే రజనీ, థ్యాంక్ యూ. రైట్గా, అంటువ్యాధుల ముప్పు, వర్షాలు వరదల తర్వాత విజృంభించే ప్రమాదం, టైఫాయిడ్, డయేరియా, కలరా ప్రబలే ఛాన్స్ ఉంది. ఇప్పటికే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తీవ్రత, ముంపులోనే 200,000 మంది సాయం కోసం వేల మంది ఎదురుచూపు, ఇంకా వరద గుప్పిటే విజయవాడ నగరం. ఇటు కృష్ణా వరద, అటు బుడమేరు ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజీ కౌంటర్ కట్టు, వరద ఉధృతికి కొట్టుకు వచ్చిన బోట్లు, గేట్లకు సపోర్టుగా ఉండే కౌంటర్ వెయిట్లతో డీ. ఏమైంది, వచ్చిందా? ఇదే కదా, అదే అదే నెంబర్. రైట్గా, సాయం కోసం వేల మంది ఎదురుచూపు, ఇంకా వరద గుప్పిటే విజయవాడ నగరం. ఇటు కృష్ణా వరద, అటు బుడమేరు ఉగ్రరూపం. ప్రకాశం బ్యారేజీ కౌంటర్ కట్టు, వరద ఉధృతికి కొట్టుకు వచ్చిన బోట్లు, గేట్లకు సపోర్ట్గా ఉండే కౌంటర్ వెయిట్లతో డీ. 69వ గేటు దగ్గర విరిగిన కౌంటర్ వెయిట్ చినిగిపోయిందట. ఈ ప్రకాశం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది. పడవలు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి గేట్లను గుద్దినాయి. అందులో ఉండేటువంటి బోట్లు కొట్టుకొచ్చి చేసినాయి. ఇక హైదరాబాద్, విజయవాడ రాకపోకలు షురు. నార్గెట్పల్లి అద్దంకి మీదుగా విజయవాడకు 590 బస్సులు రద్దు. కే సముద్రం రైల్వే ట్రాక్ మరమ్మతులు చేస్తా ఉన్నారట. మొత్తానికైతే ఒక ఏది ప్రళయం వచ్చినంత పనైంది. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు పట్టుకొని రోధిస్తున్న వరద బాధిత మహిళ, పాపం వరణాతీతమ బాధ. ఇక బుల్డోజర్ న్యాయం సరికాదు, నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా? దోషిగా తేలినా అలా చేయకూడదు, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం, సమస్య దేశవ్యాప్తం పరిష్కారం చూపుతాం. కూల్చివేతలను అడ్డుకోవాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. తదుపరి విచారణ 17కు వాయిదా. రైతు సమస్యలపై సుప్రీంకోర్టు కమిటీ. ఇక క్రిమినల్ కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలన్న ఆరోపణలతో వాటిని కూల్చేస్తున్నారు. ఈ కూల్చివేతలు వివాదాస్పదంగా మారుతున్నాయి. బుల్డోజర్ న్యాయం పేరిట జరుగుతున్న ఈ కూల్చివేతలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం నిందితులన్న కారణంతో వారి ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఒకవేళ దోషిగా నిర్ధారణ అయినా చట్టంలోని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో అక్రమ నిర్మాణాలు లేదా రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తాము రక్షించబోమని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని ఏదో చెప్పిండు. కానీ బుల్డోజర్ న్యాయం సరికాదని చెప్పి ఉత్తరప్రదేశ్లోనే యోగి ఆదిత్యనాథ్ ఏం చేసిందంటే ఈ రౌడీ షీటర్లే వీళ్ళే ఇల్లుగులకొచ్చింది. కోర్టు మారిన విషయం మారదు కదా. ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య. కవితకు బెయిల్ వ్యాఖ్యలపై పిటిషనర్ల అయ్యే దాఖలు 2 వారాల్లో జవాబు చెప్పాలి. సీఎం రేవంత్ కు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు మారిన విషయం మారదు కదా అని చెప్పి చెప్తా ఉన్నారు.
ఎక్స్ మినిస్టర్ చంద్రశేఖర్ కాల్ చేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ అన్న, హలో. హలో అన్న, నమస్కారం అన్న. నమస్తే నమస్తే. మీరు నెల జీతం ప్రకటించారు, నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే నాకు కూడా 65,000 పెన్షన్ వస్తుంది అన్న. 65,000 పెన్షన్ నెలది, నేను కూడా ప్రకటిస్తాను, మీకు ఇమీడియట్ గా చెక్ పంపిస్తాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు. మాజీ మంత్రి గారు చంద్రశేఖర్ అన్న తన పెన్షన్ 65,000 పెన్షన్, ఒక నెల పెన్షన్ వరద బాధిత సహాయం కోసం అందజేస్తా ఉన్నారు. అన్నకి ధన్యవాదాలు అన్న, హ్యాట్స్ అప్ టు యూ. ఎందుకంటే మీ మీ గురించి మొత్తం తెలుసు, మీలో ఉండేటువంటి స్పందన, మీరు పేదల పట్ల ఉండేటువంటి ఏది అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో అన్న, నిజంగా హ్యాట్స్ అప్ అన్న మీకు. మీ 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 సహాయానికి ధన్యవాదాలు అన్న, రుణపడి ఉంటాం. రైట్. వికారాబాద్ చంద్రశేఖర్ అన్న 65,000 పెన్షన్ని, తన ఎమ్మెల్యే పెన్షన్ని అందజేయబోతా ఉన్నాడు 65,000 పెన్షన్ని. అలాగే నేను నా ఒక నెల జీతాన్ని 275,000 ఇప్పుడే చెక్ రూపంలో రాశాను. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి సమర్పించబోతా ఉన్నాను, ముఖ్యమంత్రి సహాయానికి. ఇంకా మహా హైదరాబాద్ అవుటర్కు ఆనుకొని ఉన్న 45 గ్రామాలు జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇక సమీప మున్సిపాలిటీల్లో విలీనం. ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కార్ 3 జిల్లాల్లోని ఈ గ్రామాలు ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్ లోకి వస్తాయట. రైట్. ఇక గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో కీలక అడుగు పడింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. హైదరాబాద్ మహానగర పరిధిని పెంచి ప్రగతి పదంలో నడిపిస్తామని ఇటీవల అసెంబ్లీలోనూ వెల్లడించారు. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అనేక సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా కీలక ముందడుగు పడింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి తెలంగాణ పురపాలక చట్ట సవరణ ఆర్డినెన్స్ 2024 జారీ చేసింది. ఈ మేరకు జిఓఎంఎస్ నెంబర్ 73 విడుదల చేసింది. అంటే ఇక ఆయా గ్రామాలు పంచాయతీలు కావు, అక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించరు. మరోవైపు కొంతకాలం తర్వాత ఈ మున్సిపాలిటీలకు జిహెచ్ఎంసీ పరిధిలోకి తేనున్నారని సమాచారం. అందుకోసం చట్ట సవరణ చేస్తారని తెలిసింది. అయితే ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపటంతా జిహెచ్ఎంసీ, ఔటర్ రింగ్ రింగ్ రోడ్ లోపటంతా జిహెచ్ఎంసీ పరిధే కాబోతా ఉంది. కాబట్టి ఆ జిహెచ్ఎంసీ మహానగరంగా విస్తరించడం కోసం ఇప్పుడు ప్రస్తుతం ఆ ఔటర్ రింగ్ రోడ్ ని ఆనుకొని ఉన్నటువంటి 45 గ్రామాలను జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ వెలపల హెచ్ఎండిఏకి వస్తుండొచ్చు, అది ఇదేమో జిహెచ్ఎంసీ పరిధికి వస్తూ ఉంది. ఇక మరి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మళ్ళా త్రిపులార్ ఉంది, త్రిపులార్ వస్తా ఉంది. ఆ త్రిపులార్కు ఈ మధ్యలో ఉండేటివన్నీ మళ్ళీ హెచ్ఎండిఏ చేస్తారా ఏందనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి అయితే హైదరాబాద్ ను విస్తరిస్తా ఉన్నారు. వ్యవసాయాభివృద్ధికి 7 కొత్త పథకాలు ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం ₹14,000 కోట్లు విడుదలకు పచ్చజెండా. రైతు ఆదాయం పెంపే లక్ష్యం, అశ్విని వైష్ణవ్. ఇక ఎస్బీఐ ఎండీగా రామ్మోహన్ రావు, కీలక పదవిలో మరో తెలుగు తేజం. నితేష్ సుమిత్ కు స్వర్ణాలు. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ లో 4 పథకాలు. డిస్కస్ త్రోలో రజతం సాధించిన యోగేష్. ఆర్చరీలో శీతల్ జోడికి కాంస్యం. నాకు మా శ్యామ్ డిస్టర్బ్ చేస్తా ఉండి, ఎందుకంటే మా శ్యామ్ కెమెరా పట్టుకుని మా కెమెరా వేరే పనిలో ఉన్నాడు. ఈడ ఈడ మా దాంట్లో అందరు ఆల్రౌండర్స్ ఉంటారు. చేయలేదు ఆమె కొట్టుడు ఎట్లా కొట్టింది అనుకున్నాం. మళ్ళా కరెక్ట్ 10 పాయింట్ మధ్యలో సుక్కుంటా చూడ సుక్కల కొట్టింది. అట్లా షాక్ అందరు. కాలితో శీత రామబాణం. రామబాణం అంటే మామూలు కొట్టలే అన్న, రాబరి అది. నాకెవరు పంపించారు చూసిన, చాలా అద్భుతంగా కొట్టింది. ఆ చేయలేదు కొట్టుడు కూడా. ఏం పేరు ఆమె? పేరు శీతల్. శీతల్ కదా. బ్రాంజ్ మెడల్ క్వాలిఫైర్ ఈఎంఐఏ. అది చాలా అద్భుతంగా కొట్టిందన్న, కరెక్ట్గా. చేయలేదు కాల్పని కొట్టింది. షాక్. ఇక ఇక ఎక్కడ పడ్డా చూడు, కరెక్ట్గా పడ్డది. అమ్మ నిజంగా నువ్వు బిడ్డ. ఈ మనోళ్ళు అన్ని ఉండిపోయి రాడికి, అన్ని ఉండిపోయి 6 పాయింట్ కాడ 7 పాయింట్ కాడ కొట్టి వచ్చారు. రెండు చేతులు లేవు, సరిగ్గా 10 పాయింట్లు కరెక్ట్గా సుక్కలో కొట్టుకొని వచ్చింది. గ్రేట్.
ఇక రాష్ట్రానికి 1880 కోట్లు 3 నెలల గ్రాంట్లు కలిపి జూలైలో విడుదల చేసిన కేంద్రం కేంద్ర పన్నుల్లో వాటాగా 4907 కోట్లు జూలైలోనే 10392 కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికలో వెల్లడి. ఇక కులగణనకు ఓకే, గణన వివరాలు సహజ హితానికే ఉపయోగపడాలి, ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోకూడదు. ఆర్ఎస్ఎస్ జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలి తప్ప రాజకీయ అంశం ఎంత మాత్రం కాకూడదని హితవు పలికింది. ఎన్నికల ప్రచారాంశం కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో కులగణన వివరాలు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. కులగణన అనేది సున్నితమైన అంశమని, కులగణన సున్నితమైన అంశం ఏంది? 1931 దాకా సరైన అంశమే. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు స్వాతంత్రం పోయిందా? బీసీలకు కులగణన చేయరా? కులగణన అంటే సున్నితమైన, ఎవరికి సున్నితమైన అంశం? మీ రాజకీయ సమాధులు అయితే సున్నితం లేదు, భిన్నితం లేదు, అది ఓపెన్ అంశము. పెట్టిరా ఒకసారి, దీంట్లోనే పెట్టాలి. అయ్యో ఒక్క నిమిషం, కానీ ఇక 2 నుంచి 5 రెట్లు పెంపు. RRR దక్షిణ భాగంలో భూముల విలువ భారీగా పెంపు, సగటున 200% అంట. కొన్ని గ్రామాల్లో 500% వరకు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆగమేఘాలపై విలువల సవరణ. రహదారికి 1946 హెక్టార్లు అవసరమని గుర్తించిందంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనర్తి తెలంగాణ చూద్దాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రాష్ట్రంలో మరో 2 రోజులు వానలుంటాయంట హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వరద నష్టం 5000 కోట్ల రూపాయలు. భారీ వర్షాలకు 16 మంది బలైపోయినరు. తీవ్రంగా దెబ్బతిన్న 8 జిల్లాలు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేసియా. ఇక మంత్రి శ్రీధర్బాబు మాట్లాడిండు. ఉప్పొంగిన గోదావరి మహారాష్ట్ర బార్డర్లో బార్డర్ క్లోజ్ అయిపోయింది. త్రివేణి సంగమం వద్ద భారీగా వరద నీరు. మీ సహాయాలు విరాళాలు తీన్ మార్మల్ టీమ్ సొసైటీ ద్వారా అందించాలనుకుంటే ఏది పెట్టినా ఊరుకు పట్టుకుపోయినారా నాయన, రేషన్ కార్డు ఎందుకు రా నాయన, ఇప్పుడు ఊర్లు కొట్టుకుపోయినాయి. హనుమంత్ బెజూరు, గుడ్ మార్నింగ్ మలన భరోసా, అడగండి అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అన్న, బీఆర్ఎస్ వేస్ట్ క్యాస్ట్లు వెళ్ళి నేను చెప్పేది వినాలనుకోవడం, నాకు ఎవరు చెప్పనక్కర్లేదు అనుకోవడం, 2 రెడ్డి గారు ఏదో పెట్టే కట్ చేసే క్యాస్ట్లు వెళ్ళి ఎందుకు అంటుండ ఆయన. అమ్మా ఎంత తెలియకాలం, ఇంక వెనకట్ కాలంలో నామ్యం. రైట్, ఇక్కడ మీరు ఎవరైనా విరాళాలు అందించాలనుకునేటువంటి వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 9210200347539 అకౌంట్ నెంబర్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి తీన్ మార్మల్ టీమ్ సొసైటీ అని ఉంటుంది. ఫోన్పే గూగుల్ పేలు ఉండే అన్న దీనికి, మనకు కొడితే మళ్ళీ మనం ట్యాక్స్ చూపించుకోలేక రావాలి, అందుకోసం డైరెక్ట్ దానికి వేస్తే. ఇక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ 9210200347539 ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి UTIB00008090. ఇది ఉప్పల్ బ్రాంచ్, ఇది యాక్సిస్ బ్యాంకు. మీరు ఎవరైనా విరాళాలు అందించదలుచుకుంటే ఈ అకౌంట్ నెంబర్కి తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ, తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఇది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది. మీరు దాతలు ఎవరైనా విరాళాలు అందించాలనుకుంటే అందించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు తన 1 నెల పెన్షన్ని ఈ దాతల కోసం అందిస్తానని ప్రకటించారు. 65,000 రూపాయలు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇక ఒకసారి శనార్థి తెలంగాణ పత్రికలో వార్తలు చూద్దాం. ఇదిగో నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఆగమైపోయిందిగా.
ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం, తక్షణ సాయం 10,000 ఇస్తాం, వరద నష్టం 5,000 కోట్లు అంచనా, నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తామని చెప్పి జాతీయ విపత్తుగా ప్రకటించండి, తక్షణమే 2,000 కోట్లు మంజూరు చేయాలి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేక వరదల్లో బురద రాజకీయాలు వద్దు, రాజకీయాలకు ఇది సమయం కాదు, అందరం కలిసి ప్రజలను ఆదుకుందాం, ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి రైతుకు ఎకరాకు 10,000 నష్టపరిహారం, సూర్యాపేట జిల్లాలో 20,000 ఎకరాల్లో పంట నష్టం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు 5,000 కోట్ల మేర నష్టం జరిగిందని, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాలైన సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పర్యటించి వరద బాధితులను భరోసా ఇచ్చారు. తెలంగాణపై ప్రకృతి దాడి చేసిందన్నారు. వరద ఉధృతికి ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని తెలిపారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో ఇంకా కొంత భారీ నష్టాన్ని తగ్గించినట్టు అయింది. ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు, 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రాంతాలకు. కాబట్టి దయచేసి ప్రజలారా పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వండి, అటు వీలు కాకపోతే ఇటు తీన్ మార్మల్న టీమ్ సొసైటీ ఉంది, ఇక్కడ కూడా అందజేయండి విరాళాలను. ఇప్పటికే మా టీంని రంగంలోకి దించడం జరిగింది. ఇంకొక వైపు తీన్ మార్మల్న ఎమ్మెల్సీగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా 275,000 రూపాయలను నా 1 నెల వేతనాన్ని బాధితుల కోసం అందించడం జరిగింది. అలాగే వికారాబాద్ చంద్రశేఖర్ కూడా మాజీ మంత్రి అన్న 65,000 రూపాయల పెన్షన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రాష్ట్రంలో మరో 2 రోజులు వానలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. భారీ వర్షాలకు 16 మంది బలి, తీవ్రంగా దెబ్బతిన్న 8 జిల్లాలు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం, ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి 5 లక్షలు, శ్రీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అస్తవ్యస్తం అయిపోయింది. 481 రైళ్లు రద్దు అయినాయి, 139 రైళ్లు దారి మళ్లింపు, 4 రోజులుగా కుండపోత వర్షం, కొన్ని చోట్ల కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు, మరికొన్ని చోట్ల నీట మునిగిన రైలు పట్టాలు. రైట్గా ఉప్పొంగిన గోదావరి, మహారాష్ట్ర బార్డర్ క్లోజ్, త్రివేణి సంగమం వద్ద భారీగా వరద, కందకుర్తి మీదుగా నిలిచిన రాకపోకలంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇది వరద నష్టానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్త శరణార్థి దినపత్రికలు. వరద సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలి, పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపు. తెలుగు రాష్ట్రాల్లో వరదలపై విచారం, ప్రజలకు టీజీ ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది, ఏపీ ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు సర్కార్కు ఆయన విజ్ఞప్తి చేసిండు. కులగణన మంచిదే కానీ ఎన్నికలకు వాడద్దు, ప్రభుత్వాలు డేటా అవసరం కోసం చేపట్టొచ్చు. సమాజంలో కులాల ప్రతిస్పందనలు చాలా సున్నితం, ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి ప్రతినిధి అంబేకర్ అంటూ ఈ మాట. ఆర్ఎస్ఎస్ కు అసలే ఇష్టం ఉండదు, ఎందుకంటే అస్సలు విషయం చెప్పన్నా భయ్, అస్సలు విషయం చెప్పన్నా దీంట్లో, ఇక ముసుకులో గుద్దులాట ఎందుకు, ఆర్ఎస్ఎస్ కు ఎందుకు ఇష్టం ఉండదు, ఏం జరుగుతా ఉంది అనేది జర్ర కళ్ళు పెద్దవి చేసుకొని చూసుకోరు. ఇక ఇంతకు మించిన కథ ఉండదు. ఇక భారతీయ జనతా పార్టీ కులగణనకు ఎందుకు వ్యతిరేకము, ఎందుకు ఆర్ఎస్ఎస్ అనివార్యంగా ప్రకటన చేయాల్సి వచ్చింది కులగణన మీద అంటే, ఇక్కడ ఒకటే ఆప్షన్, బీజేపీ. దీనికి మతతత్వ పార్టీ అనేటువంటి ముద్ర ఉంది, దీని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్, ఇది ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014 మే 26 రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఈ మతతత్వం అంటే వీళ్ళ ఓటు బ్యాంక్ ఏది, వీళ్ళ ఓటు బ్యాంకు మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు. వీళ్ళని బీసీలను ఎట్లా ట్రీట్ చేస్తారు వీళ్ళు అంటే, హిందూ సమూహంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఈ ముద్దగా ఉన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. ఇందులో ఏ కులం ఎంత అని తెలిసిపోయింది అనుకో, ఈ ఫార్ములా వికటిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఉండదు, ఇక్కడ తమను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం ఉండదు. ఈ కులాల లెక్క చెప్పితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మనుగడకు గండం వాటిల్తుంది అన్నట్టు. ఈ కులాల లెక్క చెప్తే ఇక్కడ ఎవరెవరు ఎంతురని చెప్తే అంటే, దీంట్లో ఏం జరుగుతుందంటే, ఈ కులాల మధ్య ఏది ఆహా మనం ఇంతున్నామా మనం అంతున్నామా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ కులాల లెక్క బయటకు వస్తే ఇగో ఇక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి స్కెచ్, ప్రజలకే ఇబ్బంది లేదు, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ మతతత్వ రాజకీయాల కోసం వేసుకున్నటువంటి స్కెచ్లో భాగంగా ఇది దెబ్బతింటది. కాబట్టి నువ్వు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కులగణన డిమాండ్ వస్తుంది కాబట్టి మీరు చెయ్యిరి, కానీ మీ దగ్గరనే పెట్టుకోరి, జనాన్ని చెప్పకూరు అని చెప్తురు. అవసరం ఏది డాటా కోసం చెప్పు చేయన్నట,
ఏమైతుంది, కులగణన చేస్తే మొత్తం తలకాయలు పలిగిపోయినట్టుగా, మొత్తం 1931 దాకా కులాల వారిగా లెక్కలు ఉన్నాయి ఈ దేశంలో. ఆ తర్వాత సరే సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది, ఆగిపోయినాయి అనుకుందాం. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు స్వాతంత్రం ఇవ్వబోయింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడు, ఈ కులాలను లెక్క పెడతా, ఈ కులాల్లో ఉన్నటువంటి పేదలను లెక్క పెడతా, వాళ్ళని జీరాక్స్ తీస్తామని చెప్పి చెప్పుడుతోటి కులగణన అనేటువంటి అంశం దేశంలో చర్చకొచ్చింది. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఆర్ఎస్ఎస్ ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కులగణనకు మేము వ్యతిరేకం అని చెప్పింది. మీకు విషయం తెలుసా, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ వేసింది, బీపీ మండల్ మండల్ కమిషన్ వస్తే విపి సింగ్ సర్కార్ ఏం చేసిందంటే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేస్తామని చెప్పిండు. బీసీలకు 27% రిజర్వేషన్ ఇస్తాము ఈ బీపీ మండల్ నివేదిక ఆధారంగా అని చెప్పి విపి సింగ్ చెప్పంగానే విపి సింగ్ ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ ఏం చేసిందంటే మేము మీకు ఉపసంహరించుకుంటున్న మద్దతు అని విపి సింగ్ సర్కార్ను గులగొట్టింది బీసీలకు 27% అమలు కాకుండా. ఆ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మనకు 90s నుంచి ఈ 27% అమలవుతూ ఉంది. ఇవో ఇంత పెద్ద ప్రమాదం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, మీరు కులగణన చేయరు కానీ అవి ఎవరు చెప్పొద్దు దాచిపెట్టాలన్నట. ఏం డ్రామా, మీకేం నొప్పి, ఎందుకు మీకు నొప్పి, పూసాలు కదిలిపోతాయనా, ఇగో ఇది జరిగే కథ. కులగణన మంచిదే కానీ ఎన్నికలకు వాడొద్దు. అరే మరి దేనికి వాడాలి? ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి ప్రతినిధి అంబేద్కర్ చెప్తున్నటువంటి మాట. ఇక ఇది ఇట్లా పెడితే కులగణనతోనే బీసీలకు న్యాయం, కులగణనతోనే బీసీలకు న్యాయం దక్కుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న తెలిపారు. గత 9 రోజులుగా కులగణన చేపట్టాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర పటేల్ను సోమవారం గాంధీ ఆసుపత్రిలో తిన్మార్ మల్లన్న పరామర్శించారు. కులగణన జరిగితేనే మన వాటా మనకు దక్కుతుందని మల్లన్న అభిప్రాయపడ్డారు. బీసీ సమాజం మేల్కోకపోతే భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తామని సిద్ధేశ్వర పటేల్ చేస్తున్న దీక్షను మల్లన్న కొనియాడారు. సిద్ధేశ్వర పటేల్ తరహాలోనే బీసీలంతా ఏకమై మన హక్కుల్ని మనమే సాధించుకోవాలని పిలిపించారు. నిజంగా ఇవాళకి 10 రోజుల నుంచి సిద్ధేశ్వరు అలాగే సంజీవు అలాగే కుమార్ వీళ్ళంతా నిరార దీక్ష చేస్తున్నారు. ఈ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్న దీక్ష చేస్తున్నటువంటి కుమార్ను తీసుకుపోయి రోడ్డు మీద వారేసిపోయారు. ఏకశిలా పార్క్లో బొమ్మకాడ ఉత్సవం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సిద్ధేశ్వర్ని గాంధీ హాస్పిటల్లో వేసారు, సంజీవుని ఇంకో హాస్పిటల్కి తరలించారు. అంటే బీసీల దీక్షలను కూడా ఓర్చుకునే పరిస్థితులు లేరు. ఇలా 9 రోజుల నుంచి ఆయనకు చాలా ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. దీనిపై నేను మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా, ఆర్ఎం గారితో మాట్లాడినా, అందరితో మాట్లాడినా, సిద్ధేశ్వర అన్న నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు దీక్ష విరమించండి. నేను భరోసా ఇస్తున్నా, నేను నిన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, లైవ్లో చెప్తా ఉన్నా, అన్న మీరు దీక్ష విరమించండి, ఆ బాధ్యత నేను చూసుకుంటా. 42% రిజర్వేషన్ కులగణన అమలు చేయించే బాధ్యత నాది, నేను తీసుకుంటా, అది నాది జిమ్మెదారి. మీరు దయచేసి మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న, ఎందుకంటే మీరు అవసరం కాబట్టి సిద్ధేశ్వర అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అలాగే సంజీవ్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన కుమార్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒకసారి ఆలోచించండి అన్న. ఇవాళ నేను కూడా మీతో మళ్ళీ మాట్లాడతా, ఒకసారి ఆలోచించండి. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నేను చెప్తా ఉన్నా, దయచేసి మీరు దీక్ష విరమించండి అన్న. కేసీఆర్ 9 రోజులు చేసిన దీక్ష టైప్లో కాదు ఇది. కేసీఆర్ అంటే గ్లూకోజులు బీకోజులు పెట్టిండు ఆయన, అవి కూడా నాకు ఎక్కర్లేదని పన్నాడు. ఇట్లా నిరార దీక్ష ఈ బీసీల కోసం, కులగణన కోసం చేస్తున్నటువంటి సిద్ధేశ్వరకు నేను రిక్వెస్ట్ చేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, నాది భరోసా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే తీన్మార్ మల్లన్న బాధ్యత వహిస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి అన్న. మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దీక్ష విరమించడం కోసం మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా అందరికీ న్యాయం చేసే పద్ధతి గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఈ బదావత్ అంటా ఉండు. ఫస్ట్ హరీష్ బదావత్ మనకున్న రిజర్వేషన్ అది తీసేసుకొని రా, అట్లా సమానం చేద్దాం దాన్ని. అది ఇడిచిపెట్టాడు, మందిని మాత్రం ఇవన్నీ వద్దని చెప్తా ఉంటాడు. అది కుదరదు బాయ్ సాబీడా. దయచేసి బీసీల కోసం సంగుతో వద్దు అని చెప్పి అంటున్నాం. ఏమన్నా రాజకీయ పబ్బమైందయా, సంగులో ఉన్న వాళ్ళంతా మావులు కాదా,
ఎన్నడన్నా ఒకనాడు ఒక బీసీఓని సంఘకు అధ్యక్షం చేసిరా, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు అయిండా ఇప్పుడన్నా? అది మాత్రం చేయరు. బీసీల కోసం రైట్ 10 రోజుల నుంచి అన్న మీరు దీక్ష చేస్తుర్రు, కలెక్టరేట్లో ముందు ఒకరోజు నిరసన దీక్షలు పెట్టాలని సూచన అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న నేను చెప్తా ఉన్నా అన్న, దయచేసి నా మాట నమ్మండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే నేనే బాధ్యత వహిస్తా, జరగనివ్వను. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా దయచేసి, కులగణన 42% రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న బీసీలు 10 రోజుల నుండి దీక్ష చేస్తా ఉన్నారు, దయచేసి దీక్ష విరమించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, బీసీల అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. కులగణన 42% రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న బీసీలు 10 రోజుల నుండి చేస్తా ఉన్నారు, దయచేసి నేను దీక్ష విరమించామని చెప్తా ఉన్నా. బీసీ ప్రజలారా, మీరు కూడా చెప్పండి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పండి. నేనున్నా, నాది భరోసా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే, ఏ రకమైన అన్యాయం జరిగినా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. కులగణనకు సంబంధించి రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ, శంభు సరిహద్దు బారికేట్లను తొలగించేందుకు మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు, పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సూచన. జస్టిస్ ఇగో చూడు, అక్కడ రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేసినట్టు రోడ్డు మీద గుసుకు నేళ్లు గుసుంటారు వచ్చి. జస్టిస్ నవాబ్ సింగ్ నాయకత్వంలో కమిటీ నియమించిన సుప్రీంకోర్టు, నిందితుడైతే ఇల్లు కూల్చేయాలా, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు సీరియస్ ఓ విధానాన్ని అనుసరించాలని కేంద్రానికి సూచన చేసింది. ఇక నోట్లో గుడ్డలు కుక్కి రాడ్లతో కొట్టి తూప్రాన్ గురుకుల స్కూల్లో దారుణం, 9వ తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థుల దాష్టికం, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా తూప్రాన్లోని బాలుర గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు 9వ తరగతి విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిందట. రైతాంగానికి 20 నిమిషాల్లోనే రుణాలు. ఇక రైతుల కోసం 13,000 కోట్ల రూపాయల కేటాయింపు, 2,817 కోట్ల రూపాయలతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, ఇక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కు 2,291 కోట్ల రూపాయలు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుగా 25 లక్షల నష్టపరిహారం ప్రకటించాలి, వరద మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అన్యాయం, ఆ ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రాణ నష్టం, బీఆర్ఎస్ వర్కింగ్ తీసినట్టు ఇప్పుడు యాడ్ ఉండి చెప్తున్నావు సార్. ఇదంతా అమెరికాలో దోస్తులతో ఎంజాయ్ చేసుకుంటా ట్వీట్ చేసుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలట, నువ్వు మీ అయ్యా అంతా కలిసిపోయి గోదావరి ఏది భద్రాచలం కాడికి పోయి 1,000 కోట్ల రూపాయలు ఏదో క్లౌడ్ బరెస్ట్ అని చెప్తివి మీ అయ్యా, 1,000 కోట్ల రూపాయలనే తక్షణమే కొత్త భద్రాచలం కడతా అంటే ఏతులు కొడితే అవతల పడితే ఏ కాన పని చేయకపోతే మీరు ఇలా పనిచేసే వాళ్లకు మంత్రులు అధికారులు ముఖ్యమంత్రి సహా అటెండర్ కాని నుంచి అంత వరద సహాయక చర్యలో ఉంటే ఆడ దోస్తులతో ఎంజాయ్ చేసుకుంటే ట్వీట్ చేస్తా ఉన్నాడు. 25 లక్షలు ఇవ్వాలన్నట, నీ పార్టీలో 1,000 కోట్లున్నాయి కదా, నీ పార్టీ దగ్గర దొంగతనంగా కొట్టేసిన సొమ్ము 1,000 కోట్లున్నాయి అవి ఇక్కడదే కాళేశ్వరం, పార్టీ విరాళాన్ని ప్రకటించు ఫస్ట్, 1,000 కోట్లున్నాయి కదా, 1,000 కోట్లు దోషులుగా అవి ప్రకటించరు ముందుగాల. ఈ రవి బుద్ధి ఉండాలి కదా చెప్పడానికి, కనీసం నేను ఎమ్మెల్సీని వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీని, నేను నా 1 నెల జీతాన్ని 2,75,000 రూపాయలను ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయానికి, నీదేదా ఇంత ప్రేమ ఉన్నావు నువ్వు?
కాదు ఇప్పుడు గతంలో ఏం బీకిరు మీరు ఏమి చేసినారు ఇప్పుడు చేసేది ఏమి ఉండదు మొత్తం లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఒకరికి ఒక రూపాయి ఇవ్వలే మళ్ళీ ఈయన మాట్లాడుతుడు అటుగా తెలంగాణకు సాయం చేయండి సారు ఒక్కటి ఇటు ఇసిరేసి అన్ని అటు ఏపీకి ఇసిరేసినట మునిగిన లోతట్టు ప్రాంతాలు తెలుగు రాష్ట్రాలు కేంద్ర సాయం అట ఇక వరద నష్టం 5,000 కోట్లు అంచనా తెలుగు రాష్ట్రాల్లోనే రైలు అస్తవ్యస్తం కులగణన మంచిది అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కు ఒక మాట చెప్తా ఉన్నా ఇన్ని ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు కానీ దాన్ని కేవలం దానికోసమే వాడాలని మీరు రిస్ట్రిక్ట్ చేయడం అది మంచిది కాదు మీకు ఈ ఒక నిర్ణయం ఇన్ని సంవత్సరాల తర్వాత కులగణన మంచిదే అనేటువంటి మాట మీ నోటి నుంచి వచ్చినందుకు దానికి ధన్యవాదాలు బీసీలందరం ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కానీ ఇప్పటికైనా వాస్తవాలేంటి ఎందుకు దాన్ని వేరే దానికోసం వాడొద్దు మరి బీసీలలో అనగారిన పేద వర్గాలు బాలసంతులు ఉన్నారు కింది స్థాయిలు ఉన్నారు వాళ్ళు ఎంతనో తెలిస్తే కదా వాళ్ళకి ఏం చేయాలనో ప్రభుత్వానికి తెలిసేది ఆ డాటా పర్పస్లో ప్రభుత్వం దగ్గరనే కాదు వాళ్ళకు కూడా తెలవాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంగతి ఏమీ మొత్తుండో ఆడ కూర్చొని అదే వచ్చింది ఈటెల వర్సెస్ హరీష్ హైదరాబాద్ రేవంత్ కు ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతు ప్రొఫెసర్ పై ఈటెల అసారం పేదల ఇల్లు కూల్చివేతపై మాట్లాడే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదా అది ప్యాకేజీ బ్యాచు అంటే ఇప్పుడు అంటలేను మీరు చూస్తారుగా నా ఎలక్షన్ అప్పుడు ఎంత డ్రామా ఆడిండో చెప్తా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నాయకులకు విజ్ఞప్తి పొద్దంతా ముంపు గ్రామాల్లో పర్యటించండి సాయంత్రం గురుకుల పాఠశాలలో బస చేయండి విద్యార్థులు తింటున్న భోజనాన్ని రుచి చూడండి రాత్రి విద్యార్థులు పడుకునే హాస్టల్లో నిద్రించండి వారి యోగక్షేమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించండి పొద్దున్నే వారితో చల్లనీళ్ళ స్నానం చేయండి ఉదయం వారు తిని అల్పాహారం తిని మళ్ళీ మీ పర్యటనలు కొనసాగించండి పంట నష్టపోయిన రైతులు ఓ రకంగా అదో జైలు శిక్షలకే చెప్తున్నావు ఇప్పుడు బీసీల కోసం నేనేం చేశాను పుంజాల శివశంకర్ అనుభవ పాఠాలు 5వది మనం ఇక్కడ చూడొచ్చు ఇక కచ్చీరికాడ ముచ్చట ప్రమీలక్క మా పొలతో సావచ్చింది ఎట్లా చేయదు ఎందుకు రంది పడుతున్నావు చెల్లె రేణుక రంది కాకపోతే ఏందక్క అసలే మాది అత్తేసారి సంసారమ్మా ఎట్లా చెప్పు ఆ ముచ్చట ఏందో చెప్పు నాకు కూడా తోసిన ముచ్చట చెప్తా సరే అట్నే చెప్తా ఇను సరే ఇప్పుడు చెప్పుడు కానీ ఇగో మా బిడ్డ సాయమ్మది చదువు 12 అయిపోయిందిగా మా బిడ్డ సాయమ్మది అప్పటి పేర్లు అప్పటి కథ రైట్గా బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలి సబ్బండ వర్గాలు అన్ని ఏకతాటిపైకి రావాలి చట్టసభల్లో సబ్బండ వర్గాల బలం పెరగాలి అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ఇక వరద వల్ల నష్టపోయిన ప్రజలు ఆందోళన చెందవద్దు దళిత న్యాయవాదులకు అవమానం జరిగిందట దేవరకొండ కోర్టులో కుల వివక్షతను ఎదుర్కొన్న న్యాయవాదులు నూతన కోర్టు ప్రారంభ వేడుకల్లో ఘటన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన దళిత న్యాయవాదులట ఇక చూసుకో ఇప్పటికీ వివక్షలు ఉన్నాయి రాక్షస మేఘమా మరణ మృదంగమా భారీ వర్షాలకు 18 మృతి ఇక ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టును సందర్శించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎస్పీ అలాగే నీట మునిగిన పంట పొలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఘనంగా విశ్వవిద్యాలయ ఆవిర్భావ వేడుకలు వ్యవసాయ సంబంధిత సాంకేతిక నమూనాల ప్రదర్శన రైట్గా జల దిగ్బంధంలో గ్రామాలు నీట మునిగిన పంట పొలాలు గత పాలకుల నిర్లక్ష్యంతో హరిజన కాలనీ మునిగిపోయింది కవ్వాల్ గ్రామ కాలనీవాసుల ఆందోళన వర్షానికి కొట్టుకపోయిన రోడ్లు ఇక రోడ్లు ఎట్లా దెబ్బతిన్నాయి చూడండి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలి కలెక్టర్ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డిగా ఉమ్మడి నిజామాబాద్ చూస్తే 3వ రోజు భారీ వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువలు కామారెడ్డి బాన్స్వాడ రాజంపేట మెదక్ రాకపోకల కంతరాయం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు నిండిన చెరువులు కుంటలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయినాయి ఇక శ్రీరామ్ సాగర్ కు భారీగా చేరిన వరద నీరు గేట్లు ఎత్తి 90,000 క్యూసెక్ల నీటి విడుదల ఉత్తర తెలంగాణ రైతుల కల్పతరు పోచంపాడుకు భారీగా వరద నీరు వస్తుందట ఇక నగరంలో హోటళ్లపై అధికారుల దాడులు బిర్యానీ దర్బార్ హోటల్ కు 5,000 రూపాయలు జరిమానా గోదావరి నదిలో చిక్కుకున్న సాంబయ్య ఆశ్రమ వాసులట క్షతగాత్రులను క్షేమంగా రక్షించిన పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక 75 టీఎంసీలకు చేరిన పోచంపాడు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 91 టీఎంసీలు ఇక ఇళ్ల మధ్య చిక్కుకున్నటువంటి వాళ్లకు వర్షం నీటిని తొలగించాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించండు ఇక పిడుగుపాటుకు ఇన్సులేటర్లు బ్లాస్ట్ అయిపోయినాయంట వర్షంలోనే చర్యలు చేపట్టిన విద్యుత్ అధికారులు రైట్గా మహిళల రక్షణ సి టీమ్స్ ప్రధాన లక్ష్యం బాలికలపై లైంగిక వేధింపులు పాల్పడితే కఠిన చర్యలు అని చెప్పి కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత చెప్తా ఉంటే ఇక భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరి నది ములారాంపూర్ బ్యారేజ్ పరిశీలన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్నారని చెప్పేసి బీసీలకు బీసీల డిమాండ్కు అమలు చేయకపోతే ధర్నాలు చేపడతాం. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డిమాండ్ అని చెప్పేసి కరీంనగర్ సంబంధం. దశాబ్దాలు గడిచిపోయిన వరద నీటి సమస్యపై పట్టింపు లేదు, వర్షాకాలం వచ్చిందంటే తెరుచుకొని గ్రామ పంచాయతీ కార్యాలయాలు దత్తత గ్రామాలకు పట్టిన దరిద్రం అని గతంలో శరణార్థి తెలంగాణ రాసింది. ఇక మెదక్ జిల్లాలో వార్తలను చూస్తే ఇటు తుఫాన్ అటు హైడ్రా, పార్టీ మారిన ఎమ్మెల్యేకి తప్పని తిప్పలు, చెరువుల కబ్జాను గుర్తించిన హైడ్రా అధికారులు కూల్చివేత రంగం సిద్ధం, నేడు రేపో నోటీసులు జారీ చేయబోతా ఉన్నారట. ఇక ప్రాణ నష్టం ఎక్కడ జరగొద్దు, ప్రభుత్వం వరదలకు అండగా ఉంటుంది, వరద బాధితులకు అండగా ఉంటుంది. 15 రోజుల్లో సింగూరు కాలువ సీసీ లైనింగ్ పనులకు టెండర్లు, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న మంజీరా బ్యారేజ్. ఇక బొంతపల్లి దేవాలయంలో స్వామివారికి అభిషేకం కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు చేసిండట. అటుగా 9వ తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేసిరు, తూప్రాన్ గురుకుల పాఠశాలలో ఘటన జరిగిందట. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వర్ష బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అంటున్నాడు. ఇక కేసముద్రం స్టేషన్ వద్ద చెదిరిపోయిన రైలు పట్టాలు, స్టేషన్ లోనే ఇరుక్కున్న రైలు ప్రయాణికులు, రంగంలోకి దిగిన సికింద్రాబాద్ డివిజన్ రైల్వే రక్షణ దళం. ఈ చెరువును తలపిస్తున్న వెంకటాపూర్ చెరువు చౌరస్తా ప్రజలకు తప్పని తిప్పలు, జాడలేని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, ప్రజా సమస్యలు పట్టించుకునే నాదవే లేదా ఆఫీసులకు పరిమితమైన ప్రత్యేక అధికారులు శంషాబాద్. ఇక ప్రజాప్రతినిధుల సహకారంతో ఏచ్చగా భూ కబ్జా, కోట విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారంట, ఇంతకు ప్రభుత్వ అధికారులు ఎక్కడున్నారు? సరే, నెక్నాపూర్ చెరువులో వెలిసిన అక్రమాలను తొలగించండి, నిజా నిమజ్జనానికి ఏర్పాటు చేయండి, మణికొండ మున్సిపల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శశాంక. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పార్టీ బలోపేతం దిశగా తెలంగాణలో నూతన కార్యవర్గాన్ని నియమిస్తాం, పబ్లిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే పార్టీ నాయకులు భూగర్భ కాపర దొంగల ముఠా అరెస్ట్, 14 మంది నిందితులు అరెస్టు రిమాండ్ అట. ఏది కంటోన్మెంట్ కేబుల్స్ అట్లా ఎత్తుకోవతురు. ఇట్లా వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం, బడుగు బలహీన వర్గాలకు ఎంతో కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అంటూ డాక్టర్ నీలిమ కోట నీలిమ సహాయక చర్యలు అంట. రైట్గా మూసి ఈసా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి, జంట జలాశయాలను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ శశాంక. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వరకు చూసుకుంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రూరల్ తహసీల్దార్ సుందర్రాజు. ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం, R&R ప్యాకేజీలో ఇళ్ల నిర్మాణాలు, అనుమైన స్థలం ఎంపికకు 5 గుర్తుల కమిటీ, నగర కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. ఇక రైతులు అధైర్యపడొద్దు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన. ఇక తెలుగు ప్రజల ఆరాధ్యుడు వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. గ్రామాలకు రాకపోకలు బంద్, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, దేవరకద్ర ఎమ్మెల్యే మనసుకోన్ రెడ్డి. కొల్లాపూర్ జైలు ఖానాను సందర్శించిన ఐజీ, నవరాత్రులకు ముస్తాబైతున్న మండపాలు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే లంచాల ఆర్ఐ మా కొద్దు బాబోయ్, ఎక్కడైతే గుర్రంపోడు మండలంలో ప్రతి పనికో రేటు కట్టి వసూలు, తహసీల్దార్ కార్యాలయం వద్ద అద్దె ఇల్లే అడ్డా, ప్రైవేట్ వ్యక్తిని అసిస్టెంట్గా పెట్టుకుని దందా విధుల నుండి తొలగించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారట. ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరిస్తాం, తగిన ఎడమ కాలువకు మరమ్మతులు చేపడతాం, నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ ఎస్పీ. ఎమ్మెల్యే చెబితే మేము వినాలా, అక్రమంగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తాం, ఎంఆర్పీ కంటే అదనంగా అమ్ముతాం, యథేచ్ఛగా మద్యం సిండికేట్లు నాంపల్లి. నాంపల్లి ఇక వర్షాలు వరదలోను, గుండాల మండలంలో అనావృష్టి, భారీ వరదలోను నిండని మండల చెరువులట. నవపేట రిజర్వాయర్ నుండి అందని సాగునీరు, ఏం పాపం చేశామని వాపోతున్న అన్నదాతలు. ఈ నవపేట రిజర్వాయర్ అయితే సెట్ అయితే పెద్ద ఊర బ్రిడ్జ్ పై గుంతలు పూడ్చివేత, క్యూని శరణార్థి కథనాలతో కదిలిన అధికారులు కాంట్రాక్టర్ హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు. ఈ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులపై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్టు, 12 రోజుల్లో జ్యుడిషియల్ రిమాండ్ అంట. రైట్గా ఉమ్మడి వరంగల్ వార్తలు చూస్తే యూత్ కాంగ్రెస్ ఇంటర్వ్యూకు సాగరిక, విద్యార్థి యువజన విభాగాల్లో చురుకైన పాత్ర, జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం ఉందట. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. రైట్గా వరదల వేళ ప్రయాణాలు జాగ్రత్త, ఆటో డ్రైవర్లకు పోలీసుల కౌన్సిలింగ్, వరద నీటిలో సాహసాలు వద్దు. ఇక నార్లవాయి వద్ద తెగిన రహదారి, రోడ్డును పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే. రైట్, రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టాలి, వరద బాధితుల పునరావాస కేంద్రాలు తరలింపు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే హోండాపై పొంగులేటి స్కూటీలో త్రిబులార్ ఖమ్మం రూరల్ వరద ప్రాంతాల్లో పర్యటన, బాధితులకు అండగా ఉంటామని భరోసా. అటుగా గోదావరి ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇక అందరినీ ఆదుకుంటాం, ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన, బిగ్స్ తయారీ కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం. అక్రమ నిర్మాణాలపై చర్యలేవి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్. రైట్, దెబ్బతిన్న పంటలకు సర్వే చేయాలి, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల. ఇక పేదల పెన్నింది డాక్టర్ వైఎస్ఆర్ అంటూ ఆయన వర్ధంతికి సంబంధించి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే
ఆర్థరైటిస్ ఎఫెక్ట్ త్వరలో రిటైర్మెంట్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం. భారత్కు మరో గోల్డ్ మెడల్ వచ్చింది, ఒకటి మూడు వచ్చినాయి. బ్యాడ్మింటన్లో మరో రెండు పథకాలు కూడా వచ్చినాయి. ఎమర్జెన్సీకి ఇది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఒకసారిగా దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. పిల్లల్ని కనండి ప్లీజ్. ఏపీ తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి, పడిపోతున్న యువత సంఖ్య, పెరుగుతున్న వృద్ధుల శాతం. చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ సర్కార్, కీలక నిర్ణయం నినాదంతో ముందుకట. ఒక దిశ స్పెషల్ పిల్లల్ని కానమని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. ఒకప్పుడేమో ఒక బిడ్డ ముద్దు ముద్దు, రెండో బిడ్డ వద్దొద్దని ఉంటే ఇప్పుడేమో రెండు రెండు ముద్దు, మూడు కూడా ముద్దే అనేటువంటి కార్యక్రమానికి వచ్చింది. 20 నిమిషాల్లో వ్యవసాయ రుణాలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లో లోన్ ఇస్తారంట కేంద్ర ప్రభుత్వం. రెట్టిగా వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక. పంటలు, రోడ్లు, కెనాల్లు, విద్యుత్ తదితరాలపై ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందట. ఇక మిగతా వార్తల్ని ఫటాఫట్ అందించేది, తొందరగా పోవాలి. జాతీయ విపత్తిగా ప్రకటించండి రాష్ట్రంలో వర్షాలు, వరదలపై కేంద్రానికి.